సంపూర్ణేష్ బాబు మెయిన్ లీడ్గా చేసిన సినిమా కాలీఫ్లవర్ ఈ సినిమా ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, బ్రిటిష్ వాడైన యాండ్లీ ఫ్లవర్ ఇండియా వచ్చి ఇక్కడ స్త్రీల గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా తెలుసుకుంటూ ఇక్కడే ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక తర్వాత స్త్రీల గొప్పతనం గురించి అందరికి తెలిసేలా చేస్తానని అతను వెళ్ళిపోతూ, తన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉండాలని కొన్ని రూల్స్ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ రూల్స్ని ఫాలో అవుతూ వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు. ఇక అతని మనవడైన కాలీఫ్లవర్ కూడా ఆ రూల్స్ని అన్నిటినీ ఊర్లో వాళ్ళందరూ పాటించేలా చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అలా పవిత్రంగా ఉంటున్న అతన్ని ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మానభంగం చేస్తారు. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు మగవాళ్ళ కోసం, కొత్త చట్టాల కోసం, అలాగే ఆ ఆడవాళ్ళని పట్టుకోవడానికి పోరాటం చేస్తూ ఉంటాడు. అవన్నీ ఎలా ముందుకు వెళ్ళాయి, ఎవరికి వాటిలో సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగిలిన కథ. ముందుగా ఈ సినిమాలో నటినటుల విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన సంపూర్ణేష్ బాబు తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని చోట్ల తన బాడీ లాంగ్వేజ్తో కూడా నవ్వించాడు. ఇక నమ్మకస్తుడిగా కనిపించిన గెటప్ సీన్ కూడా బాగానే చేశాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా తమ రోల్స్ తగ్గట్టుగా బాగా చేశారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ సింపుల్గానే ఉన్నప్పటికీ కొన్ని ప్యారడీ సీన్స్ వల్ల బాగానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్లో యాండ్లీ ఫ్లవర్కి సంబంధించిన సీన్స్ చూడడానికి బాగానే అనిపిస్తాయి. కాకపోతే ఆ సీన్స్లో డబుల్ మింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇక సినిమాలో కాలీఫ్లవర్ ఎంట్రీ తర్వాత కూడా అతను పెట్టే వింత వింత కట్టుబాట్లు, ఆచారాలు, తీర్పులు అన్నీ కూడా చూడడానికి బాగానే అనిపిస్తాయి. కాకపోతే వీటిలో కూడా డబ్లింగ్ డైలాగ్స్ కామన్గా ఉంటాయి. ఇక సినిమా ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చట్టాల గురించి పోరాడే సీన్స్లో కొన్ని బాగానే అనిపిస్తాయి. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ల్యాగ్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. సినిమాలో విలన్స్ హీరోకి 3 సార్లు దొరికినట్టుగా దొరికి పారిపోతారు. అలా కాకుండా సింపుల్గా ఫస్ట్ టైం దొరికినప్పుడే క్లైమాక్స్గా ముగించేస్తే సినిమా లెంత్ తగ్గేది, బోర్ ఫీల్ అయ్యే సీన్స్ తగ్గేవి అని అయితే అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్లో రివీల్ అయ్యి చిన్నపాటి ట్విస్ట్ ఫన్నీగా బాగుంది. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, సాంగ్స్ ఓకే అన్నట్టుగా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమాలో లాజిక్స్ అనేవి అస్సలు ఉండవు. కాకపోతే చంపు మార్క్ సినిమాలైన హృదయ కాలియం, కొబ్బరి మట్ట సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. కాకపోతే వాటితో పోల్చుకుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇందులో తక్కువ ఉంటుంది అనుకుని కనుక ఈ సినిమా చూస్తే ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.